हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो बिह्य पिं स्ना ऐटम नीत षेर चुस्कना। दीन कोसम मुझे और प्लेट तीसको अंदर की वन कप बिह्य पिं याडी अंदर की वन स्पून जीलक्र रुचि की सरपड़ा उप नीन हाफ टी स्पून वेसकना। अदे विधा चिटेड पसप कलर कोसम वेक अदे विधा कारम याडी कारम रुचि की तक याडेक इक नैन हाफ टी स्पून याडना। अदे विधा पाव टी स्पून वंट सोडा याडी वंट सोडा याड द्वारा मैं पुंगत वस्तु। वन स्पून आई अदे विधा वन स्पून अल्लम पेस्ट वेवाली वेक तरह बाग मिक्स ఈ ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ ని కాస్త గోరువెచ్చగా చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకొని మన చపాతీ పిండి లాగా కలుపుకొని ఉంచుకోవాలి। ఈ విధంగా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి। ఈ విధంగా చేయడం ద్వారా పిండి అనేది జిగురుగా అవుతుంది, ఆ చిప్స్ అనేది బాగా వస్తాయి। ఈ విధంగా కలుపుకొని ఉంచుకొని 10 నిమిషాల పాటు పక్కకు ఉంచుకోవాలి। 10 నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా మూడు బాల్స్ లాగా చేసుకోవాలి। చేసుకొని మీరు చపాతీ లాగా చేసుకోవాలి। ఈ విధంగా పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము। మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ చిన్న మూతను తీసుకొని చందమామల ఆకారంలో కట్ చేస్తున్నాను। ఈ విధంగా పిండిని మొత్తం కూడా చేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఒక పాత్ర తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి। ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవడం ద్వారా బాగా పొంగుతూ వస్తాయి। ఈ విధంగా కాస్త కలర్ వచ్చాక మనం వేరొక ప్లేట్ లోకి తీసుకోవడమే। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।